హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ అంతా చూస్తే మీకు అయ్యో పాపం తేజ అని ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. నాకు నిన్న ఎపిసోడ్లో ఆల్రెడీ అంత ముందు అయిపోయింది అది ఎగ్ టాస్క్. నబీలు ఉన్నాడు అక్కడ, నబీలకి ఇప్పుడు ఇచ్చేది అప్పుడే ఇస్తే సరిపోయేది, అప్పుడు ఇవ్వలేదు, ఇక్కడ పెట్టారు. ఫిట్టింగ్ పెట్టినప్పుడు నిఖిల్ నాకు వద్దు వద్దు అంటున్నాడు దాన్ని. యష్మి ఏమో కాదు నిఖిల్ కావాలంటుంది. యష్మి కావాలని ఎందుకంటుంది? ఒకవేళ నిఖిల్కి వస్తే తనకు వాడుకొని అంటున్నాడు కదా, పృథ్వీకు యష్మికా వాడతాడు కదా, అందుకని యష్మి నిఖిల్ కావాలని చెప్తుందేమో. ఇక్కడ ముగ్గు నిలబెట్టారు. ఎవరెవరు సపోర్ట్ చేశారు, నిజాయితీకి సపోర్ట్ చేశారా అంటే ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఏం చేసింది, రోహిణి హెల్ప్ చేసింది. ఎందుకు నాకు బ్యాగ్ ఇచ్చింది, నేను మెగా చీప్ అవడానికి నాకు కారణమైంది రోహిణి అని ఇచ్చింది. బాగానే ఉంది, కృతజ్ఞత అక్కడితో బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నా విష్ణు రోహిణికి ఎవరు చేశారు, గంగవ్వ మనవరాల్లాగా ఉంది కాబట్టి చేసింది. తేజ వచ్చి ఎటు రోహిణికే సపోర్ట్ చేస్తారు మూడు ఓట్లు. నబీల్కి యష్మి సపోర్ట్ చేసింది, ఎందుకు బ్యాగ్ ఇచ్చాడు కాబట్టి కంటెండర్షిప్కి చేసింది. గౌతమ్ ఆల్రెడీ నబీల్కే చేస్తాడు. అవినాష్ నన్ను మెగా చీఫ్ చేశాడు నబీల్, అందుకని హెల్ప్ చేస్తానని చెప్పి పెట్టాడు. నిఖిల్కి పృథ్వీ హరి విష్ణు చేశారు. హరి నిజంగా ఇక్కడ చేసింది మాత్రం తప్పే, తర్వాత మాట్లాడుతుంది తేజ గురించి ఇచ్చింది. ఇక్కడ లాస్ట్లో ప్రేరణ ఛాన్స్ ఇస్తే ప్రేరణ ఎందుకు నబీల్కి సపోర్ట్ చేసింది, ఎందుకు చేసింది అంటే నేను అనుకుంటుంది ఏంటంటే రోహిణి ఇస్తే రోహిణి తనకు వాడుకుంటుంది, లేదంటే తేజకి కానీ అవినాష్కి కానీ హెల్ప్ చేసింది, మిగతా వాళ్ళు ఎవరికి చేయద్దు. ఏ దాంట్లో భాగంగా అది ఆలోచించి ఉంటుంది ఆ ప్రేరణ. తర్వాత నిఖిల్కి వస్తే యష్మికి కానీ పృథ్వీకి కానీ చేస్తాడు, నబీల్కి వచ్చినా కానీ వాళ్ళకే చేస్తాడు, ఇది వాస్తవం. ఎందుకంటే మా వాళ్ళు అనేది ఇక్కడ ప్రేరణ ఏం చేసిందంటే అదొక బూత్లాగా బయట క్రియేట్ చేసింది. నాకు సార్ అడిగారు చూడు, దాన్ని నువ్వు క్రియేట్ చేసింది నువ్వే, మరి మా వాళ్ళు అనేది ఇది ఈ విధంగా అన్నాడు అనేది ఎందుకు నువ్వు వాళ్ళకి చెప్పలేదు అంటే సాడీ చెప్పేసింది, ప్రేరణ చెప్పేసింది, వాళ్ళందరు నబీలకి మీద పేకలు దాగుంటాడు చేసింది. మా వాళ్ళు అంటే స్టార్ మంగళ సీరియల్ బ్యాచ్ అన్నట్టు, వాళ్ళందరూ ఒకటే అని నబీలు అన్నట్టు ప్రేరణ పోయి వాళ్ళకి చెప్పేసింది. మరి వాళ్ళకి చెప్పినప్పుడు మళ్ళీ నబీల్ని అడిగింది, నబీల్ అట్లా కాదు మా నా వాళ్ళు అన్నట్టు అన్నాను నేను అన్నాడు. మరి అది వెళ్ళి వాళ్ళకి చెప్పాలి కదా, ముందు ఎక్కేస్తే నబీల మీద సాడీలు చెప్తుంది మళ్ళీ చెప్పాలి కదా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు నాకు సార్ అడిగాడు. అక్కడ చెప్పదాం అనుకుందంట కానీ అది చిప్పు దొబ్బిందంట, మర్చిపోయిందంట. ప్రేరణకి ఈ తొందరపాటు మాటలు, తొందరపాటు పనులు, మరీ మెగా చీఫ్ అయినాక చాలా యాటిట్యూడ్గా ప్రవర్తిస్తుంది, వాళ్ళని హింస పెడుతుంది, అందరినీ టార్చర్ చేస్తుంది. ఏం మాట అంటుందో ఏంది, నేను నాకు సార్ కూడా టార్చర్ అన్నట్టుందేమో సైలెంట్గా పెట్టి బిత్తరపోయి వెళ్ళి అంటున్నాడు. ఏంది దొరికితే మాటలు వాగటమేనా, ఏం మాట్లాడుతుందో ఏందో ఆయన అర్థమవుతుంది. అసలు ఒక మాట చెప్పమంటే 100 మాటలు చెబుతుంది. మరి మెగా చెప్పినప్పుడు ఎక్కువ అయిపోయింది అది. అంతవరకు వెళ్ళి నబీల్ హెల్ప్ చేసింది. నబీల్కి ఎందుకు హెల్ప్ చేసి ఉంటుంది అంటే యష్మికి ఎటు బ్యాగ్ ఇచ్చి హెల్ప్ చేశాడు. ఇప్పుడు నబీల్ హెల్ప్ చేస్తే తద్వారా ప్రేరణకు ఉపయోగపడతాడు, నిఖిల్కి ఉపయోగపడతాడు, యష్మికి ఉపయోగపడతాడు, పృథ్వీకి కూడా ఉపయోగపడవచ్చు అన్నట్టు అనుకుంటున్నాను నేను. అయిపోయిందా, అంతవరకు నబీల్కి ఇచ్చేసాడు. నబీల్ ఏమడిగాడు, సార్ ఈరోజు కూడా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలిమినేషన్ టైంలో కూడా వాడుకోవచ్చు అంటే నీ ఇష్టం, ఎప్పుడైనా వాడుకో, ఇప్పుడు ఆడుకుంటా ఎప్పుడు ఉంటే. నబీల్ తెలివిగా ఇప్పుడు ఆడకపోవడం మంచిది, ఎందుకంటే అసలు నబీల్కి ఎలక్షన్ పాస్ అనేది అవసరం లేదు, ఓటింగ్ బాగానే ఉంది, అతను ఆటగాడుకు అది అవసరం లేదు. కానీ కావాలనుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ, ఒక మాట నాకు ఒక వారం అది ఉంటే ఒక వారం అవసరం ఉండొచ్చు కదా అంటున్నాడు. తను తను తగ్గించుకొని ఎందుకు మాట్లాడుతున్నాడో నబీల్ నాకు అర్థం కాలేదు. మంచి ఆటగాడుకు వాళ్ళ అమ్మ అన్నయ్య కూడా హింట్ ఇచ్చారు కదా, మరి తను తగ్గించుకొని ఎవిక్షన్ షీల్డ్ ఉంటే ఒక వారం అవసరం ఉండొచ్చు కదా అని ఎందుకంటున్నాడు. మరి అది ఏం ఆలోచించి అన్నాడు అనేది నాకు అర్థం కాదు, మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అంతవరకు అయిపోయిందా. సరే ఒక్కొక్కరిని పిలిచి కారణం చెప్పమంటే ఎవరు అవసరం ఉంటారు కానీ గేమర్లో కానీ మొత్తం టోటల్లో మొత్తం ఎవరు అవసరం ఉండకూడదు అన్నట్టు అన్డిజర్వ్ అన్నట్టు అడిగితే నిఖిల్ విష్ణు పృథ్వీ ముగ్గురు వచ్చి తేజ కోట్లేశారు. అక్కడ తేజ కోట్లేయడానికి కారణం ఏంటంటే డిజర్వ్ అని అన్డిజర్వ్ అని. తేజ చేసిన తప్పేంటి అక్కడ, వాళ్ళు చెప్పి పృథ్వీ ఏం చెప్పాడు అక్కడ, అవినాష్ నబీల్ నా మీదకి వస్తుంటే అవినాష్ ఆపోతుంటే ఆపొద్దు వాళ్ళని తనుకొని అన్నీ సైజ్ చేశాడు అంట తేజ అన్నాడు అంట అన్నాడు. ఎవరు చెప్పారు నీకంటే, ఆ చెప్పారు నాకు అని. ఎవరు చెప్పారు, హరితేజ చెప్పింది. హరితేజ చేసే తప్పు కదా అక్కడ, హరితేజ తేజకు అన్యాయం చేసినట్టే ఇప్పుడు.
ఆ చెప్పబట్టి మూడు ఓట్లు పడ్డాయి ఎక్కువ. వాళ్ళందరూ పీకలదా పెట్టుకొని పైగా అక్కడ ఎగ్ టాస్క్లో తప్పు చేసింది ఎవరు? తేజ కాదు కదా, తేజని ట్రిగర్ చేసింది. ఆ తర్వాత యష్మి అన్నది కూడా తేజనిగా కనుక ట్రిగర్ చేస్తే తప్పు చేస్తాడు, తర్వాత నేను చేయొచ్చు అని యష్మియే ఒప్పుకుంది హౌస్లో లైవ్లో. కావాలని తేజని ట్రిగర్ చేశారు వాళ్ళు. కావాలని తేజని ట్రిగర్ చేయడం వల్ల తేజకి ఆ పనిష్మెంట్ వచ్చింది. వాళ్ళందరూ మూకుమ్మడిగా తేజని కానీ అవినాష్ని కానీ రోహిణి కానీ వీళ్ళు ముగ్గురు టార్గెట్ ఆ సీరియల్ బ్యాచ్కి. దాంట్లో భాగంగా తేజని ట్రిగర్ చేస్తే తేజ తప్పు చేస్తాడు, దాన్ని బట్టి నేను కూడా చేయొచ్చు అన్నట్టు ప్లాన్ చేసి ట్రిగర్ చేసింది. దాంట్లో భాగంగా తేజ తొందరపడి తప్పు చేశాడు అక్కడ. మరి వెంటనే యష్మి కూడా తప్పు చేసింది కదా, పనిష్మెంట్ ఇద్దరికి ఉండాలి కదా. మరి తను తప్పు చేస్తే తిని తీయకూడదు కదా యష్మి. మరి నాకు సార్ ఎందుకు అడగలేదు అంటే, నాకు సార్ తప్పట్టం అని కాదు కానీ మనం వాళ్ళు చెప్పిందే నాకు సార్ చేస్తారు కానీ, కానీ నాకు సార్ కొంచెం అది కూడా ఆలోచించబడితే బాగుండేది, అడిగితే బాగుండేది. పనిష్మెంట్ అసలు హౌస్లో ఉందే తేజ వాళ్ళమ్మ హౌస్లోకి రావాలని, అది అందుకే వచ్చాను కూడా అంటున్నాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నాడు. మరి ఆ ఆశ నేను నిరాశ చేసినట్టే కదా. పైగా నెక్స్ట్ వీక్ మెగా కంటెండర్షిప్కి డైరెక్ట్గా అవుట్ అనమాట, ఉంటాను లేదు అతను. మరి రెండు పనిష్మెంట్లు వచ్చినాయి కదా, ఎంత బాధపడతాడు. మరి అదే పనిష్మెంట్ యష్మికి ఉండాలి కదా, యష్మిని ఎందుకు అనలేదు? ఆ పనిష్మెంట్ యష్మికి ఎందుకు ఇవ్వలేదు? యష్మి కూడా తప్పు చేసింది కదా. లైవ్లో నేను ట్రిగర్ చేస్తాను తేజ అని, ట్రిగర్ చేస్తే ట్రిగర్ అయిపోయి తప్పు చేస్తాడని కూడా యష్మి లైవ్లో చెప్పింది కదా. అసలు తప్పంతా 100కి 1000% యష్మిది, తేజని కాదు. అక్కడ ఆ తప్పుని ఇక్కడ కప్పుచ్చేసి యష్మి తప్పు కప్పుచ్చి, మరి ఎందుకు వాళ్ళు సీరియల్ బ్యాచ్ తప్పుల్ని కప్పుస్తున్నారో మరి నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది చేస్తే నాకు చాలా తప్పు అనిపిస్తుంది. తేజని చూస్తే చాలా బాధ అనిపించింది, అయ్యో పాపం అనిపించింది. అక్కడ హరితేజ చెప్పిన మాటలు విని వాళ్ళు చూడలేదు తేజ అవినాష్ నాపటం. హరితేజ చెప్పిన మాటలని ఆడ ఓట్లేసి ఆ ఓట్ల కాడ పాపం తనకు పనిష్మెంట్ ఇప్పేయటం ఎంతవరకు కరెక్ట్? కరెక్టా అది? నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. హరితేజ ఇప్పుడు అతనికి అన్యాయం చేసింది, అక్కడ చాలా తప్పు చేసింది. అది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రతిసారి టేస్ట్ తేజ గురించి అవినాష్ గురించి అక్కడ చెప్పడమే పని, హరితేజ పని. వాళ్ళతో చేరిపోయి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ చేతి మట్టి అంటకుండా పనులు చేసుకుంటారు వాళ్ళు. నిఖిల్ ఇవన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ నడిపి హరితేజ చెప్పిన మాటలని చేతికి మట్టి అంటకుండా తేజని తీసేశారు, అక్కడ రోహిణిని తీసేశారు. నవీలకు వచ్చేసింది అది. తర్వాత థ్యాంక్స్ చెప్తాడు వెళ్ళి, తేజని తీసిన అవినాష్ని తీసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అవినాష్కి వెళ్ళి. హరితేజకి వెళ్ళి వాటర్ వేసుకొని మరీ థ్యాంక్స్ చెప్తున్నాడు నిఖిల్. అంటే వాళ్ళ చేతులు మట్టి అంటకూడదు, వాళ్ళు వాళ్ళ పని మాత్రం కానీ చేసుకుంటారు. వాళ్ళంతా తెలుగుగా ప్రవర్తిస్తున్నారు. సీరియల్ బ్యాచ్ వాళ్ళు అక్కడ కూడా బయటకు వెళ్ళలేదు, చాలా తెలుగు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఒకవేళ నాకు సార్ కోపం కడిగితే వెంటనే సారీ చెప్పేస్తారు, సారీ సార్ తప్ప నేను సరి చేసుకుంటా సార్ అనేస్తారు, మానవాళ్ళే మాట్లాడతారు. అది చూడు మరి ఎంత తెలుగుగా ప్రవర్తిస్తున్నారు. దీంట్లో అయితే తేజ జరిగింది అన్యాయం. నాకు నా ఒపీనియన్లో మాత్రం తేజకి అన్యాయమే జరిగింది. యష్మిని కూడా గద్దించాల్సింది, గద్దించడం మరి ఎందుకో ఏమో మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్, గంగా ఎలిమినేషన్ అయిపోయింది. మాకు ఆరోగ్య సహకరించలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ నేను 10 వారాల వరకు ఉంటాను కాబట్టి నా నామినేట్ చేయొద్దని వాళ్ళు అందరూ చెప్పింది, వాళ్ళు చేయలేదు. బయటకు వెళ్ళింది సంతోషం. గంగావ ఆరోగ్యంగా ఉండాలనేదే మనం కోరుకున్న పెద్దవాడు కాబట్టి హ్యాపీ అందుడు. తర్వాత హరితేజ ఎలిమినేట్ అయింది. ఎందుకు అయింది? హరితేజకి ఎలిమినేట్ అవడానికి కారణాలు ఏంటి? నాకు తెలిసి ఫస్ట్ కారణం ఏంటంటే రాయల్ క్లాన్లో వచ్చి ఓజీ క్లాన్తో ఫ్రెండ్షిప్ చేయటం ఫస్ట్ తప్పు. రెండో తప్పు వచ్చి నబీల మీద కానీ తేజ గారి మీద ఎవరి మీద అక్కడ సాడీలు చెప్పడం, వాడికి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, వీళ్ళ దగ్గర కూర్చుంటే ఈ మాటలు తీసుకెళ్ళి చెప్పడం, తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న వెనకాల నవ్వుకోవటం, వెహిల్గా కామెంట్లు చేయటం, ఇది రెండో తప్పు. మూడోది ఆట లేదు, ఆట అసలు లేనే లేదు. నాలుగోది మొన్న పాపను తలుసుకొని చాలాసేపు ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. పాప ఎయిర్బెండ్ లైన్ పెట్టుకొని కూడా చాలాసేపు ఏడ్చింది. ఆ ఏడుపుకి బయట కూడా ఒక వీడియో హల్చల్ అవుతుంది. అదే హరితేజ ఏడుస్తూ ఉంటూ టీవీలో చూపిస్తున్నారు కదా, ఆ బొమ్మను పట్టుకొని దాన్ని పట్టుకొని ఆ పాప కూడా బయట మమ్మీ మమ్మీ అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఒకవేళ దాన్ని బట్టి పంపించారనేది నాకు ఇది. ఈ నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ కారణం ఏంటి? రాయల్ క్లాన్లో వచ్చింది, వైల్డ్ కార్డులో వచ్చింది. వచ్చినప్పుడు వైల్డ్ కార్డులకి
అంత సీన్ ఉండదు అనుకుందో ఏమో తెలియదు. ఎందుకంటే ప్రతిసారి వైల్డ్ కార్డుకి ఆడియన్స్ తొందరగా కనెక్ట్ అవ్వరు. ఎంతో బాగా ఆడి ఎంతో ఇది చేస్తే కానీ కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అవ్వరు నేను వీళ్ళతో ఉంటే కనుక కొంతకాలం సర్వైవ్ అవ్వచ్చు. బయటకు వెళ్ళినాక వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏదైనా సీరియల్ ఛాన్సెస్ కూడా వస్తాయి అనుకుందా. లేదంటే వీళ్ళ దగ్గర ఉంటే కొన్ని వారాలు నడవచ్చు, వీళ్ళకి బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉందని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన తెలియదు. కానీ వాళ్ళు చేసినా కానీ ఆడియన్స్ తొందరగా కనెక్ట్ అవ్వరు ఒకటైతే. రెండోది, వాళ్ళతో చేరినందుకు ఇంకా ఆడియన్స్ కోపం వస్తుంది. వైల్డ్ కార్డులో వచ్చి వీళ్ళతో ఉండకుండా వాళ్ళతో ఉంటుంటే ఆడియన్స్ కూడా కోపం వస్తుంది. ఎందుకు వచ్చింది, ఎవరి తరఫున వచ్చింది, వీళ్ళతో కలిసి గాసిప్ చేయటం ఏంటి, బ్యాగ్ బిచ్చింగ్లు చేయటం ఏంటి అసలు అని ఆడియన్స్ కోపం వస్తుంది కదా. అదొక విధం అయితే. రెండోది, తెలుగు వాళ్ళని బయట బాగా కల్చర్ చేస్తుంది. తెలుగు వాళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏంటి, ఏమై తెలుగు అయ్యండి అన్నట్టు కూడా, మా తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయకుండా తెలుగు వాళ్ళ గురించి పోయి వాళ్ళకి చెప్పడం ఏంటి అని కూడా అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను బయట సోషల్ మీడియా హల్చల్ చేసే దాన్ని బట్టి. తర్వాత వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తుంది. ఒకవేళ రాయల్లోనే ఉండి తేజతో కానీ అవినాష్తో కానీ రోహిణితో కానీ ఫ్రెండ్షిప్ చేసినట్టయితే వీళ్ళు కాపాడుకునేవాళ్ళేమో కదా, మన క్లాన్ మన మనిషి మనతో పాటు వచ్చింది అనే ఒకటి ఉంటుంది కదా. అది వీళ్ళకి కలిగించలా వచ్చిన దగ్గర నుంచి వేరుగా ఉండి ఒక చిన్న మినీ గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసుకుని మినీ క్లాన్ లాగా ఏర్పాటు చేసుకొని నైని హరితేజ వాళ్ళ దాంట్లో ఉంటాం. నైని పోయిన దగ్గర నుంచి మరీ ఎక్కువైపోయింది నిఖిల్ వాళ్ళతో చేరటం. నిలబడటం నిఖిల్ వాళ్ళ పక్కనే, మాట్లాడటం నిఖిల్ వాళ్ళ పక్కనే, కూర్చోవటం నిఖిల్ వాళ్ళ పక్కనే, ఎవరి గురించి మాట్లాడటం నిఖిల్ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం. ఇది చేసిన పెద్ద తప్పు హరితేజ. అది హరితేజ సరి చేసుకునేంత ఛాన్స్ కూడా లేదు, బయటకు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో కారణం ఏంటి, నబీల మీద కూడా చెప్పింది. ఇప్పుడు టేస్ట్ తేజ మీద ఎలా అయితే చెప్పిందో నబీల మీద కూడా చెప్పింది. నబీల మీద కూడా సాడీలు పృథ్వీకి చెప్పింది వెళ్ళి. అట్లా అందరి మీద సాడీలు చెప్తుంది. ఇదొకటైతే ఇంకోటి హరితేజ మీద కారణం ఏంటి, ఇంకోటి ఇప్పుడు టేస్ట్ తేజకు అన్యాయం చేసింది. పాపం అతనికి అన్యాయం చేపెట్టే కదా, అది తిరిగి హరితేజ దగ్గర బయటకు వెళ్ళిపోయింది. అతను చేసింది అన్యాయం అని అనుకున్నా కదా, వాళ్ళకి ఎక్కేసింది బాగా వెళ్ళి. దాన్ని బట్టే కదా ఇక్కడ పనిష్మెంట్, వాళ్ళు ఓట్లు ఎక్కువేసింది. అది చెప్పవు వాళ్ళు చూడలేదు, చూడనప్పుడు వదిలేయాలి కదా. ఏమేళ్ళు చెప్పడం అక్కడ వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి ఓట్లేటు తన పనిష్మెంట్ ఇటు. మరి ఆ పనిష్మెంట్లో యశ్మికి భాగంలో ఉందా కదా, లేదు కదా. అక్కడ ఓన్లీ ఒక్కడికే తేజాకి, టేస్ట్ తేజాకి పనిష్మెంట్ ఇచ్చారు కదా పాపం, వాళ్ళ అమ్మను చూసుకోవడం చేసింది కదా. హరితేజ చేసి ఈ తప్పుల వల్లే మెయిన్ కారణం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి బ్యాగ్ బిచ్చింగ్ చేయటమే మెయిన్ కారణం. సెకండ్ థింగ్, గేమ్ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ అంటే నిన్న హరికత్ చెప్పింది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందేమో. తర్వాత బయట ఎగిలిగా నవ్వటం, వాళ్ళు మాట్లాడుకుంటే వెనకాల నవ్వుకోవటం. నిన్న అక్కడ కూడా ఓట్లు వేస్తుంటే కూడా విష్ణు అను హరితేజ పక్కపక్క నవ్వుకోవడం, పక్క నుండి ఎందుకు నవ్వుకుంటాను అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక విధం అయితే. మన ప్రయాణ ఒక టైపు ప్రయాణ, మరి ఆ మాట వరవడి తగ్గించుకుంటే బాగుండదు అనిపిస్తుంది ఇది. తర్వాత ప్రోమో వచ్చింది. ప్రోమోలో అబ్బాబాబా, అమ్మాయిలు అబ్బాయిలాగా, అబ్బాయిలు అమ్మాయిలాగా ఏమేం చేస్తారంటే, అక్కడ నాకు ఒకటి విచిత్రం ఒకటి ఏమనిపించిందంటే, యష్మి నిఖిల్ ఏం చేస్తాడు, యష్మికి నిఖిల్గా ఏం చేస్తాడంటే యష్మికంట గాజులు సెట్ చేస్తాడంట. తర్వాత జాకెట్ టైట్ అయిందా, కుట్లు ఉపదేస్తాడంట. వేసుకొని చూడు, ఇంకా టైట్ అయిందా అని మళ్ళీ కుట్లు ఉపదేస్తాడంట. అది నిఖిల్ ఎప్పుడు రా అంటే నబీల్ అన్నాడు, అది మొన్నలే అంటున్నాడు. అంటే కుట్లు ఉపదీశాడు అందుకు మొన్నలే అంటున్నాడు. చాలా కామెడీగా ఉంది ఆ ప్రోమోలో. ఎవరు క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యారనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, వాళ్ళు ఎఫర్ట్ని మెచ్చుకోవాలి మనం. వాళ్ళు డ్రెస్లు వేసి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ మెచ్చుకుందాం. సరదా కామెడీగా ఉంది కాబట్టి మీరు కూడా కామెడీగా తీసుకొని కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.